సో హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి సూపర్ జంప్ గురించి తెలిసి ఉంటుందనుకుంటున్నా, కానీ అది ఎలా పర్ఫామ్ చేయాలో తెలిసి ఉండదు. సో అందుకే వీడియో అయితే నేను చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సూపర్ జంప్ పర్ఫామ్ చేయడానికి ఫస్ట్ అయితే మీకు జంప్ బటన్ ఉంటుంది కదా, అదైతే లెఫ్ట్లో పెట్టుకోవాలి. ఇంకా క్విక్ వెపన్ స్విచ్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ రెండు పెట్టుకుంటే మనకి కొద్దిగా ఈజీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్ జంప్లు మొత్తం టూ ఉంటాయన్నమాట, లెఫ్ట్ ఇంకా రైట్. అంటే లెఫ్ట్ సూపర్ జంప్, ఇంకా రైట్ సూపర్ జంప్. ఇక్కడ ఫస్ట్ మనం రైట్ సూపర్ జంప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రైట్ సూపర్ జంప్ కోసం ఫస్ట్ రైట్ స్క్రీన్ ఉంటుంది కదా, రైట్ సైడ్ వైపు స్క్రీన్, అంటే స్క్రీన్ తిప్పేది. ఆ స్క్రీన్ వైపు అయితే మనం రైట్ సైడ్ వైపు అయితే తిప్పాలి. ఫస్ట్ అయితే రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రీన్ ఉంటుంది కదా, అదైతే రైట్ సైడ్ వైపు కెమెరా యాంగిల్ తిప్పాలి. తర్వాత సేమ్ టైంలో ఫింగర్ ఉంటుంది కదా, అంటే మన తమ్ ఫింగర్తో తిప్పుతాం కదా, అదైతే లిఫ్ట్ చేయకుండా యూ షేప్లో లెఫ్ట్ సైడ్ అయితే తిప్పాలన్నమాట. యూ షేప్లో లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడే క్విక్ వెపన్ స్విచ్ ఇంకా జంప్ బటన్ అయితే రెండు ఒకేసారి టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకి సూపర్ జంప్ అయితే సేమ్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకోటి చెప్పాను కదా, సూపర్ లెఫ్ట్ సూపర్ జంప్ ట్రిక్ అయితే సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. సేమ్ అది కూడా లెఫ్ట్ సూపర్ జంప్ కోసం అయితే సేమ్ ఇలా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే స్క్రీన్ తిప్పాలి, తర్వాత రైట్ సైడ్ వైపు యూ షేప్లో తిప్పాలన్నమాట. ఫస్ట్ లెఫ్ట్ తిప్పి తర్వాత యూ షేప్లో రైట్ సైడ్ వైపు తిప్పాలన్నమాట. ఆ తిప్పినప్పుడే సేమ్ ఉంటుంది కదా క్విక్ వెపన్ స్విచ్ ఇంకా జంప్, ఆ రెండు ఒకేసారి టచ్ చేయాలి. సో ఇలా చేస్తే రైట్ సైడ్ రైట్ సూపర్ జంప్ అయితే పర్ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసుకోండి, ఇంకా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టాపిక్ గురించి అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.